నమస్కారాలు. ఇక్కడ వేదిక పైన అలంకరించిన జేఏసి, అప్రేడా, క్రేడాయి, అప్రేడా, టీబీఎఫ్, గెబా, ఉపల్ బిల్డర్స్, అంత కో బిల్డర్స్కు పేరు పేరున నమస్కారాలు. ఇందాక మన శేఖర్ రెడ్డి గారు చెప్పారు, 20 లక్షల మంది ఉపాధి ఇచ్చే ఇండస్ట్రీ కొంచెం వెనుకబడిపోతుంది. ఇంతమందిని, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని ప్రభుత్వం కూడా ఈ మధ్యలో కొద్దిగా చిన్నచూపు చూస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఈ 10 రోజులకెళ్ళి మనం సిమెంట్ మీద చేస్తున్న విప్లవం ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు. ఎందుకంటే గవర్నమెంట్ అనుకూలంగా స్పందించింది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగుండదు. త్వరలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు కూర్చొని రేపు ఈ ప్రాబ్లమ్ను ఇమీడియట్గా సాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.